లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి, పాస్ పుస్తకాలు ఇస్తానికి 20,000 లంచం, బిల్లు శాంక్షన్ చేస్తానికి 15,000 తీసుకుంటూ దొరికిన ఆఫీసర్, లంచం తీసుకుంటుండగా పట్టేసిన ఏసీబీ. గీసోంటి వార్తలు దినాం చూస్తూనే ఉంటాము. అసోంటిదే ఇవాళ కూడా ఒకటి జరిగింది. కాకుంటే ఈ వార్త సోషల్ మీడియాలో బుల్లెట్ బండి లెక్క దూసుకోబోతున్నది. హైదరాబాద్ బడంపేట మున్సిపాలిటీ ఆఫీస్లో 30,000 లంచం తీసుకుంటూ దొరికిండు గీసారు. పేరు అశోక్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. ఎంత పనాయిరా అని తలకాయ నాలకేసుకున్నాడు. ఒకళ్ళ ఇంటికి పర్మిషన్ ఇస్తానికి 60,000 డిమాండ్ చేసి 10,000 డిస్కౌంట్ ఇచ్చిండట. మొన్న 20,000 ముట్టినాయట. కాకుంటే లంచం పైకం సార్ సీదా ముట్టడు. పక్కకే వాస్తు చూసే శ్రీనివాస్ ఉంటాడు. పైసలు ఆయనకిస్తే ఆయన ఈయనకిస్తాడు. అయితే లంచం ఇచ్చేటోళ్ళు ఏసీబీకి ఫోన్ కొట్టిండ్రు. ఈగేముంది, లంచం తీసుకున్న శ్రీనివాస్ ను, లంచం అడిగిన అశోక్ సార్ ను అరెస్ట్ చేసిండ్రు ఆఫీసర్లు. 30,000 శ్రీనివాసరాజుకి ఇవ్వని చెప్తే ఆయన తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా ఆయన శ్రీనివాసరావు అట్లే చేస్తున్నాడు. ఎవరు వచ్చినా సరే ఆయనే కలెక్షన్ చేస్తున్నాడు. కలెక్షన్ చేసి వీళ్ళందరికీ ఇచ్చేస్తున్నాడు. నాగోళ్ళున్న ఇంట్ల సుతా ఎంకులాడిండ్రు అవినీతి పైకం దొరుకుతుందేమో అని. ఇంతకు అశోక్ సార్ ఎవలనుకుంటుండ్రు, బుల్లెట్ బండి పాటల హీరో. పెండ్లి బరాత్లా పిల్ల డాన్స్ చేస్తుంటే ఫుల్ ఖుషి అయిన పిల్లగాడు ఇవాళ దొరికిన ఆఫీసరే. అప్పుడు పాటతోటి పబ్లిసిటీ వస్తే ఇప్పుడు లంచంతో వార్తలకు వచ్చిండన్నట్టు.